తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ లో ఏ రకంగా సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఒకటి ఇన్వెస్ట్మెంట్ లేదా బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను ఇప్పుడే చెప్తున్నాను. డబ్బులుంటే ప్లాట్ కొనుక్కోవాలి. ప్లాట్ కొనుక్కున్న తర్వాత మనం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయొచ్చు. నేను కొనుక్కున్నాను కాబట్టి బాగుంది, మీరు కూడా కొనుక్కోండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నేను ఒక ప్లాట్ తీసుకున్నాను, ఒక మంచి ప్లాట్ తీసుకున్నాను, మంచి కంపెనీలో నేను మంచి మొత్తం సెర్చ్ చేసుకుని ఫలాని కంపెనీ అయితే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో నేను ఒక షాద్నగర్ ఏరియాలో ఒక 200 గజాలు ప్లాట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇదేదో బాగుంది, నేను తీసుకున్న ప్లాట్ని మళ్ళీ తిరిగి దాని మీద నేను డబ్బులు సంపాదించాలంటే ఏంది, నేనే ఒక ఏజెంట్గా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆ కంపెనీతో మనం టైఅప్ అయ్యి అక్కడ మాట్లాడుకొని బస్ నాకు నేను ఈ విధంగా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ అయితే మరి నాకేమైనా అవకాశాలు ఉన్నాయా, నాకేమైనా మరి ఇంకా ఏమైనా చూపిస్తారా, నాతో పాటు ఇంతమంది ఉన్నారు, మా అపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారు, నేను ఒక రెఫరెన్స్ టైప్లో తీసుకొస్తాను, నా పేరు ఎక్కడ రావద్దు, బట్ కాకపోతే నేను కస్టమర్ని మీకు లీడ్స్ ఇస్తాను, మరి ఏమైనా నాకేమైనా ఉందా, కస్టమర్లే అడుగుతున్నారు ఇవాళ డైరెక్ట్గా. ఓకే సార్, అలాంటి వాళ్ళకి ఉంది, అవకాశాలు ఉన్నాయి సార్, మీరు కూడా మాతో పాటు మీరు ఒక ఏమంటారు ఒక అసోసియేట్గా మీరు మా దగ్గర జాయిన్ అవ్వండి, ఒక బిజినెస్ పార్ట్నర్గా మీరు జాయిన్ అవ్వండి, మీకు కూడా కంపెనీ అనేది ఒక ఇంత కమిషన్ అనేది మీకు ఉంటుంది, మీరు కూడా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ మీకు ఒక మంచి ఇన్కమ్. ఓకే, రియల్ ఎస్టేట్లో కొత్త వారికి అవకాశం ఎలా అంటే ఏం చెప్తారు? సో రియల్ ఎస్టేట్లో అదే ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్లో ఎవరైనా సరే ఏ ప్రొఫెషనల్ ఉన్నా సరే అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అని కాదు, కానీ డబ్బులు నీడ్ ఉందా, ఇన్క్లూడింగ్ మహిళలు ఇంట్లో ఉండి కూడా, అంటే ఇంట్లో మనకి మేము కూడా అంటే మహిళలు కూడా ఇవాళ ఎంతోమంది ఉత్సాహంగా రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది ఖాళీగా ఉండకుండా నేను కూడా నేను పనిచేసే స్టేజ్లో అంటే నా డబ్బులు నేను సంపాదించుకోవాలి, అటువంటి వాళ్ళైనా స్టూడెంట్స్ అయినా, సో దాని తర్వాత ఎవరైనా మార్కెట్లో మీరు రావచ్చు, రియల్ ఎస్టేట్లో మీరు సక్సెస్ అవ్వచ్చు, మీకున్న అవకాశాలను బట్టి నెలకి 1-5 లక్షల పైన సంపాదించుకోవచ్చు, ఎటువంటి పెట్టుబడి లేకుండా 0 ఇన్వెస్ట్మెంట్తో ఖాళీ మీ యొక్క మాటలతో మీ సమయాన్ని వెచ్చించి రోజుకు 2-3 గంటలు పనిచేస్తే చాలు, నెలకు 1-5 లక్షల పైన రియల్ ఎస్టేట్లో సంపాదించుకోవచ్చు. ఒక అద్భుతమైన అవకాశం మీకున్న కలలు కోరికలు అన్నీ నెరవేర్చుకోవడానికి, మీ గోల్స్ని అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అంటే జనరల్గా మనం ఏమి చదువుకున్న తర్వాత జాబ్ 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 అమ్మబడతాం, బాస్ జాబ్లో ఇవాళ ఏం లేదు, ఒక 10,000, 15,000, 20,000 మహా అంటే 30 సంవత్సరాలు పనిచేస్తే 50,000 శాలరీ కూడా లేని పరిస్థితి. జాబ్ అంటే మీరు ఒక 10 లక్షల శాలరీ ఉందా, ఓకే మీరు చేసుకోవచ్చు, ఒక 5 లక్షల పైన శాలరీ ఉందా, ఓకే మీరు చేసుకోవచ్చు. కానీ నేనేమంటాంటే ఇవాళ హైదరాబాద్లో బతకాలి, ఒక ఫ్యామిలీ బతకాలంటే మినిమం 1 లక్ష రూపాయలు సంపాదించండి. ఆ 1 లక్ష రూపాయల పైన సంపాదించుకోవడానికి నేను ఈరోజు మీకు చెప్పబోయేది, రియల్ ఎస్టేట్ బిజినెస్తో రండి, మీకు ఒక అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా, మీరు మేలా ఫిమేలా, మీరు ఏం దాంతో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి రండి, మీకు మంచి ట్రైన్ చేసి మంచి ఒక బిజినెస్ మ్యాన్ లాగా మీకు తీర్చిదిద్ది మీరు కూడా మార్కెట్లో 1 లక్షలు సంపాదించే స్టేజ్కి మీకు మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా నెంబర్ కూడా మీరు మా మీరు స్టోర్ లింక్లో పెట్టండి, నెంబర్ కూడా పెట్టండి, మీకు మార్కెట్లో అంటే మీరు రియల్ ఎస్టేట్లో రావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.